మోడీ ఏ విషయంలో రాయలసీమ ప్రజలను మోసం చేసి గుజరాత్ రాష్ట్రానికి మేలు చేయాలి అనుకుంటున్నారు? ఏ నేపథ్యంలో మోడీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఈ విషయంలో రాయలసీమ ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది? చంద్రబాబు ఊరుకుంటారా? అసలు మోడీ రాయలసీమ ప్రజలకు ఎలాంటి అన్యాయం చేశారు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో పూర్తిగా చూసేయండి. రాయలసీమ అంటే మాకెంతో ఇష్టం, మా మోడీకి ఎంతో ఇష్టం, చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు అంటూ రాయలసీమ డిక్లరేషన్ అంటూ హడావిడి చేసిన బీజేపీ నాయకులు అసలు రంగు బయటపడింది. రాయలసీమ అంటూ మాకెంతో ప్రేమ ఉందని ఒలకబోస్తున్న ప్రేమ బూటకమని తేలిపోయింది. ఒక పక్క వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాకు విడుదల చేసిన 350 కోట్ల నిధులను ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకోవడం, మరోపక్క వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉన్న కడప ఉక్కు ఫ్యాక్టరీని పక్కన పడేయటం లాంటివి చేస్తున్న కేంద్రం రాయలసీమకు ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన మొన్నవరం ప్రాజెక్టును కూడా అటకెక్కించింది. చిత్తూరు జిల్లా మొన్నవరంలోని ఈ ప్రాజెక్టును గుజరాత్కు తరలించనున్నారని 2 ఏళ్ల క్రితమే వార్తలొచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, అప్పట్లో చంద్రబాబు ఒత్తిడి తేవడంతో వెనక్కు తగ్గారు. ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో ఇక వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ ప్రాజెక్టు లాభదాయకంగా లేదని, 3 ఏళ్ల నష్టాల్లో ఉందంటూ దీనిని మూసివేయాలని నిర్ణయించామని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సీమవాసులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ప్రాజెక్టు నుంచి వైదొలగడానికి ఎన్టీపీసీ నుంచి విజ్ఞాపన అందినట్లు తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2 ఏళ్ల క్రితం పీయూష్ గోయల్ మాట్లాడుతూ మన్నవరం ప్రాజెక్టును వేరే రాష్ట్రానికి తరలిస్తున్నామని వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి, ఈ ప్రాజెక్టును తరలించం, దీని ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటాం అని అన్నారు. కానీ ఆర్కే సింగ్ మాట్లాడుతూ ఇది సాధ్యం కాదని చెప్పేశారు. ఈ ప్రాజెక్టు ఇక్కడ పెట్టాలని 2007లో నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా మన్నవరంలో 6,000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటుకు ఎన్బీబీపీఎల్ నిర్ణయించింది. 2010లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. కానీ దీనిపై అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టింది కేవలం 120 కోట్లే. నామమాత్రపు కేటాయింపులతో సీతకన్ను వేసిన కేంద్రం దీనిని గుజరాత్కు తరలించే యోచనలో ఉందని 2016లోనే వార్తలొచ్చాయి. దాంతో ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. అదే ఏడాది 19 అక్టోబర్ అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు చొరవ తీసుకుని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టును తరలించే ప్రసక్తే లేదని గోయల్ స్పష్టం చేయడమే కాకుండా యూనిట్కు మరిన్ని ఆర్డర్లు తీసుకొచ్చే ప్రణాళిక రూపొందించడానికి బీహెచ్ఈఎల్ సీఎండి నేతృత్వంలో 5 సభ్యుల అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అయితే టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్కు రాజ్యసభలో ఆయనే జవాబిస్తూ ఈ ప్రాజెక్టును తరలించడం లేదని లిఖితపూర్వకంగా కూడా చెప్పారు. కాగా ప్రాజెక్టును మూసివేస్తున్నామని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఈ వీడియో చూశాక మోడీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తెలుగు వార్త ఛానల్స్ ఎన్ని ఉన్నా టైంకి న్యూస్ అనాలసిస్ ఇచ్చేది మా ఛానల్ మాత్రమే. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.